జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎన్ఎస్వి డిగ్రీ కళాశాలలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందయ్య 33వ వర్ధన సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో వర్ధన సభ ఘనంగా నిర్వహించారు. ముందుగా సుందయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ 1913-1985 నాటి మధ్యకాలంలో ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడిగా, పోరాట వీరుడిగా, స్వతంత్ర సమయోధుడిగా, కమ్యూనిస్టు గాంధీగా పేరొందిన ఆయన తెలుగునాట కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ప్రముఖుడని గుర్తు చేశారు. కులవ్యవస్థను నిరసించిన ఆయన అసలు పేరు పుచ్చలపల్లి సుందర రామిరెడ్డి అనే కుల సూచికను కూడా తొలగించుకున్నాడని వారు గుర్తు చేశారు. సహచరులు అందరూ కామ్రేడ్ పిఎస్ అని పిలిచేవారని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమం భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మార్క్సిస్టు ఉద్యమ నిర్మాత సిపిఎం పార్టీ వ్యవస్థాపకులు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యకు సంబంధించి 34వ వర్ధంతి ఈరోజు జరుగుతోంది. జగిత్యాల జిల్లాలో ఈ వర్ధన సభ నిర్వహిస్తున్నాం. సుందరయ్య గారితో ఈ జిల్లా ప్రాంతం అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉన్న అనుబంధాన్ని నిలబడేసుకుంటూ, అట్లే ఇక్కడ వామపక్ష ఉద్యమాలని ఏ విధంగా నిర్మించాలి అనే దానికోసం ఒక సెమినార్ని ఇక్కడ మేము నిర్వహిస్తూ ఉన్నాం. సుందరయ్య గారు, ఈరోజు విద్యార్థి, యువజన, రైతు, కార్మిక ఈ అన్ని వర్గాలకు సంబంధించిన అనేక సమస్యల మీద పోరాడుతూ ప్రజారాజ్యాన్ని రావాలని కాంక్షించిన వ్యక్తి, అట్లాంటి ప్రజారాజ్యం కోసం ఈరోజు సిపిఐఎం కంకణ కట్టుకొని ఉంది. అందుకోసమే సామాజిక న్యాయంతోనే సమగ్రాభివృద్ధి, సామాజిక న్యాయంతోనే సామాజిక తెలంగాణ, దాని ద్వారానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఈ 93% ఉన్న ప్రజానీకం యొక్క సమస్యలు నెరవేరుతాయి. కాబట్టి సామాజికాన్ని పట్టించుకోవాలని చెప్పి సిపిఎం కూడా ఆ మేరకు ప్రయత్నం చేస్తూ ఉంది. సుందరయ్య గారు ఏదైతే బాట చూపించారో ఆ బాటలోనే సిపిఐఎం బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అనేది ఏర్పాటు చేసి ఆ మేరకి ఇప్పుడు రాబోయే ఎన్నికల రంగంలో కూడా దానికోసం నిలబడతా ఉంది. ఆయన ఆశయం ప్రకారం మొత్తం మన ప్రజానీకం ఎవరైతే శ్రమ ద్వారా ఉత్పత్తిని సృష్టిస్తున్నారో వాళ్ళకి వాటాలు దక్కాలని ఆయన కోరుకున్నారు. ఆ వాటా ఎప్పుడు దక్కుద్దంటే ఎవరైతే శ్రమ చేస్తున్నారో వాళ్ళ రాజ్యాధికారంలో ఉన్నప్పుడే సాధ్యమవుద్ది. ఈ రాజ్యాధికారం రావాలంటే బహుజనులు రాజ్యాధికారంలోకి రావాల్సి ఉంది. అందుకోసం ఆ సుందరయ్య గారి ఆశయం సాధించేందుకోసం మేము కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు కార్యకర్తలుగా మేము కంకణబద్ధులై ఉన్నాం. ఈ మేరకి కృషి చేస్తున్నాం. బీఎల్ఎఫ్ని బలపరిచి జిల్లా ప్రజానీకం కూడా సుందరయ్య గారి ఆశయాలని సాధించేందుకోసం ముందుకొస్తారని చెప్పి ఆశిస్తూ ప్రాంతానికి వచ్చారు. వెస్ట్ గోదావరి ప్రాంతానికి వచ్చారు. అందం కాదు, బలంగా ఉన్నటువంటి కామ్రేడ్ అప్పుడు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ అట్లా లేదు. అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి వారు. అందు గురించి ఆయన ఏం చేశారని చెప్పాలంటే వాలంటీర్స్కు ఇన్ఛార్జ్గా అక్కడ పెద్ద ఇప్పటికీ ఒక తీవ్రంగా చదువుతూ ఉంటుంది. కమ్యూనిస్ట్ అందరూ పోతూ ఉంటారు. అదే ఇప్పుడు పేరు జ్ఞాపకం రావటం లేదు. ఒక పని చెట్టు దగ్గర చార్జ్షీట్ లేచారు. అది ఎక్కి అక్కడ చార్జ్షీట్ దగ్గర ఎక్కి ఆయన ఒక జెండా కట్టాడు. ఇది 16వ సంవత్సరంలో ఆయన చేసిన పని. ఆ జెండా కట్టినందుకు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళారు, కోర్టుకు తీసుకెళ్ళారు. అది ప్రథమసారిగా అతను పోలీసులు దెబ్బల కింద వచ్చిన ప్రథమసారిగా అరెస్ట్ చేయబడి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి శిక్షగా ఆయనకు 6 మాసాలు శిక్ష ఇవ్వడం జరిగింది. ఈ 6 మాసాల శిక్ష దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన మైనార్టీ చేయలేదని బోస్టన్ స్కూల్లో వేశారు. బోస్టన్ స్కూల్లో వేశారు. ఈ బోస్టన్ స్కూల్లో వేసినప్పుడు ఆ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత 5-6 మాసాలకి ఆయన యువకుడు అయ్యాడని చెప్పి రాజమండ్రి సెంట్రల్ జైలు పంపించారు. ఈ రాజమండ్రి సెంట్రల్ జైల్లో విజయ్ కుమార్ సిన్హా, కామ్రేడ్ శివవర్మ అనేటువంటి భగత్ సింగ్ సహచరులు అక్కడ వీళ్ళ యొక్క సహచర్యం తర్వాత రాజన్ సింహ అని చెప్పని రాజు అమ్మాయి సలగ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. శివకుమారం శివవర్మ అసలు పెళ్లి చేసుకోలేదు. ఈ ఇద్దరు కూడా మార్క్సిజానికి సంబంధించినటువంటి అంశాలు ఆయనకు తెలియజేయడం జరిగింది. అప్పుడు మార్క్సిజాన్ని చదవటం మొదలు పెట్టాడు. మార్క్స్ అనేటువంటి వాడు ప్రపంచంలో ఒక విప్లవం తీసుకురావాలి ఏమి చేయాలి అని చెప్పి ఆయన ఫాలో అవుతూనే మొట్టమొదటిసారిగా కార్మికులు సజీవులు ప్యారిస్ లోపల ఒక ప్యారిస్ కమ్యూన్ అని చెప్పని మొట్టమొదటి సజీవులు రాజ్యాంగం ఏర్పరిచారు. ఆ తర్వాతనే రష్యాలో విప్లవం 1917లోకి వచ్చింది.